சிறுமை பெருமை குறுமை நெடுமையுமாய் சுழல்வான் நிற்பன மட்டும் அவையல்லனுமாய் மழலைவாய் வண்டுவாய் திருவில் நகர் மண் பிரான் கழல் நன்றி மற்ற கடைகள் இளம் கான்மில்களே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். பாகவதோத்தமலாரா, ஈரோஜுன மனம் திருவாய்மொழி மகாபிரபந்தம்லோ 6வ சதகம் 3வ தசகம்லோனி 10வ பாசுரான்னி சுவாமி சந்நிதிலோ விஜ்ஞாபன சேசுக்குந்தாம். நிழல் வெயில் சிறுமை பெருமை குறுமை நெடுமையுமாய் சுழல் வன நிற்பன மத்தமாயவை எல்லனுமாய் மழலைவாய் வண்டுவாட் திருவிண்ணகர் மன்னபிரான் கழல்கடன் மத்தோர்களை கணிலம் காண்மிங்களே. ஆழ்வார்லு ఈ 10వ పాశురంలో స్వామి యొక్క వివిధమైనటువంటి రూపాల్ని తెలియజేస్తున్నారు. ఎందులో ఏ రూపంలో ఉన్నా ఆ రూపాల యొక్క ఆ వస్తువుల యొక్క స్వభావాన్ని తనకి అతికించుకొనరు. ఆయన నిర్లిప్తంగానే ఉంటారన్నమాట. ఏది ఆయన మీద ప్రభావం చూపలేవు. అన్నిటి యందు ఉంటాడు, దేనిని అంటకుండా ఉంటాడట. చెప్పాం ఆయన ఒకటేమిటి, అమృతంలో ఉన్నాడు, విషములో ఉన్నాడు, పాలలో ఉన్నాడు, నీళ్లలో ఉన్నాడు, సత్యములో ఉన్నాడు, అసత్యములో ఉన్నాడు, జూదములో ఉన్నాడు, దేనిలో లేడు స్వామి. అంతటా ఉన్నటువంటి మా స్వామి ఏ గుణాన్ని తాను అంటించుకొనకుండా ఉంటాడట. అన్ని కళ్యాణ గుణ విశిష్టంగానే ఉంటాడు. నిజల్ స్వామి ఛాయాస్వరూపుడుగా ఉంటాడు, అంటే చక్కనైనటువంటి శీతలమైన మనకి నీడలాగా ఉంటారట. నిడల్ వెయ్యిల్, వెయ్యిల్ అంటే ఎండ, భయంకరమైన ఎండ కూడా స్వామి యొక్క స్వరూపమే. ఆ ఎండకు ప్రయోజనం ఏమిటో మనకు తెలియదు, కానీ మనమేమో చాలా ఎండ ఉందని బాధపడిపోతున్నాం. ప్రతి దానికి ఒక ప్రయోజనం లేకుండా ఏది ఉండదు సృష్టిలో. వెయ్యిల్ ఆతపస్వరూపుడు, ఎంత చల్లనివాడో అంత ఎండ మండిపోయేట్టుగా ఉండేటువంటి స్వామి. సిరుమై, సిరుమై చిన్న స్వరూపుడు. ఎంత చిన్నవాడంటే అణోహో అణీయాన్ అని వేదం చెప్తోంది. మహతో మహీయాన్, అణువు కంటే కూడా ఇంకా మనం చూడలేము, ఇంకా దాన్ని విభాగం చేయలేం. ఏదో కొంతవరకు చేయగలం, త్రసర రేణువులు ఆ రేణువులని, వాటి కంటే కూడా ఇంకా మన కంటికి కనపడనంట చిన్న సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా ఉన్నారట పరమాత్మ. అణుస్వరూపంగా సిరుమై పెరుమై, ఇక ఎంత ఎత్తు అని చెప్పగలం? ఒక హిమగిరి శిఖరం అందామా? కాదు. దానికంటే మనం ఊహించలేనంత ఎంత ఎత్తు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని చూసి అంటున్నాడు, నాంతో నచాదిహి, ప్రభు నీ యొక్క అంతము కానీ నీ ఆది కానీ ఈ విశ్వరూపంలో నేను కనిపెట్టలేకపోతున్నాను. అసలు ఎక్కడ ఉంది నీ శిరస్సు, ఎక్కడ నీ పాదాలున్నాయి? అనంతం విశ్వతో ముఖం, ఎక్కడ చూసినా నువ్వు కనపడుతున్నావు. బాబోయ్ ఎంత ఎత్తు ఉన్నావో స్వామి, నీ యొక్క రూపాన్ని రూపం మహత్తే, ఎంత పెద్దదో స్వామి యొక్క విశ్వరూపము. ఆ విశ్వరూపం యొక్క ఆది ఎవరు కూడా తెలుసుకోలేరు సుమా. నాంతం న మధ్యం న పునః తవాదిం, ఏం మాట్లాడే పని లేదు. ఆ స్వామిని అలా చూస్తున్నాం, ఎక్కడ చూస్తున్నామో తెలియదు. ఎందుకని ఈ జావా పృథివ్యోహో ఇదిమంతరం హి,
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా, మొత్తం ఈ దిక్కులు అంతటా కూడా వ్యాపించిపోయి ఉన్నావని మహాభారతంలో అర్జునుడు ఆ విశ్వరూప సందర్శన యోగంలో పేర్కొన్నాడు. మరి ఆళ్వార్లు అదే చెప్తున్నారు, ప్రభు నీ యొక్క ఉన్నతమైన బృహత్తమైన మహత్తరమైనటువంటి రూపం ఎవరు ఎరుగగలడు? కురమై అంతేకాదు, పొట్టిగా కూడా అయిపోతావు కావాలంటే. వామనావతారంలో చేసిన పని ఏమిటి స్వామి? కురమై, హ్రస్వరూపంగా కూడా ఉంటావు నువ్వు. అంతేకాదు నెడుమై మాయ్, దీర్ఘస్వరూపంగా కూడా అయిపోతావు. నువ్వు పొడవుగా కాగలవు, పొట్టిగా కాగలవు. నీ అంత పొట్టి ఇంకెవరు లేరు అని అనిపించుకుని పొట్టివాడా అని పేరు పెట్టించుకున్నాడు. వామన అంటే అర్థమేమిటో తెలుసా అండి? సంస్కృత భాషలో వామన అంటే పొట్టివాడా అని అర్థం. తెలుగులో పిలిస్తే ఎవరు ఒప్పుకోరు, కానీ సంస్కృతంలో వామనుడు అంటే పొట్టివాడు, తమిళ భాషలో కొరల్ అంటారు పొట్టివాడా అని. అటు ఆ కూడా పిలిపించుకున్నాడు పొట్టి ఆయన అని. నెడుమయ్యుమాయ్, దీర్ఘస్వరూపుడమైన వాడవు స్వామి. ఈ విధంగా పొడుగు పొట్టి అని కాకుండా అన్ని రూపాలు ధరించగలడు, ఇంతకంటే చిన్నది లేదు అన్నంతగాను ఉండగలడు, ఇంతకంటే పెద్ద రూపం లేదు అన్నంతగా ఎదగగలడు, పొట్టిగా ఉండగలడు, పొడవుగా ఉండగలడు, విశాలంగా ఉండగలడు. సుడల్వనా అంటే జంగమ రూపంలో ఉంటాడు, కదిలేటువంటివన్నీ ఆయనే. ఈ లోకంలో ఎన్ని కదిలే ఉన్నాయో ఆ కదిలేటువంటివన్నీ ఆయనే. అంటే చరాచరాల్లో నిర్పణ స్థావర రూపం కూడా ఆయనేట. స్థావరం అంటే స్థిరంగా ఉండేటువంటి కొండలు కదలకుండా ఉన్నాయి, అవి కూడా ఆయన రూపంగా ఉండగలడన్నమాట. సుజల్వన నిర్పణ మత్తుమాయ్, తక్కిన పదార్థ స్వరూపాలు అన్నీ కూడా ఆయన ధరించగలడు. ఎందుకని? పరమాత్మ అంతర్యామిగా అన్నిటిలో ఉండడం చేత అన్ని పదార్థాల యొక్క స్వరూపాన్ని ఆయన కలిగి ఉన్నవాడు. కాబట్టి ఆ స్వామి గురించి ఆళ్వార్లు చెప్తున్నారు, మడలవాయ్. అంతేకాదు మడలై వాయ్, ముద్దు మాటలు. యశోదమ్మ దగ్గర చేరినప్పుడు, అమ్మా మన్ను తినంగా నే శిశువునో. అమ్మా ఏమిటమ్మా వీళ్ళ మాటలు నువ్వు వింటున్నావా? నేను మట్టి తింటూ ఉంటే నేనేమన్నా చిన్నవాడినా? ఇంకా ఆ కొంటినో వెర్రినో. అమ్మా నాకేమన్నా ఆకలా? మన ఇంట్లో ఏం తక్కువ అమ్మా, ప్రతి డబ్బాలో కావలసినవన్నీ సిద్ధం చేసి పెడతావు తల్లి. మన ఇంట్లో లేని వస్తువులా? కోవా బిళ్ళలేమిటి, అరిసెలేమిటి, పూసలేమిటి, అన్నీ మీ ఇంట్లో ఉన్నాయి. పాలతో చేసే పదార్థాలు అన్నీ ఉన్నాయి. పాలు మీగడలకు ఏం కరువమ్మా మన ఇంట్లో. ఆ పాల కోసం, ఆ పెరుగు కోసం వేరే వాళ్ళ ఇంటికి వెళతానా తల్లి? అమ్మా నమ్మంజూడకు వీరి మాటలు, అమ్మా నమ్మద్దమ్మా వీళ్ళ మాటలు అని పలికే పలుకులు ఉన్నాయి చూడండి, ఎంత ముద్దుగా ఉంటాయండి. భాగవతం చదువుతూ ఉంటే ఆ భాగవతంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళమ్మతో పలికినటువంటి మాటలు అబ్బబ్బా ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయి అటువంటి ముద్దు మాటలతో. అలాగనే దశరథ మహారాజు కూడా రాఘవా ముద్దీయరా అంటే, ఓ రాఘవా అని పిలిచి ముద్దిమ్మంటే ఎగిరి ఇస్తూ ఉంటే ఆ రాముడు పలికేటువంటి పలుకులు విని మురిసిపోతూ ఉండేవారట. ఎంత ముద్దు మాటలు స్వామి. అదే ఆళ్వార్లు అనుభవిస్తున్నారు, మడవైవాయ్ మడలైవాయ్, ముద్దు మాటలు కలిగినటువంటి ఓ స్వామి వండువాడ్. ఈ తుమ్మెదలన్నీ కూడా సంచరిస్తూ ఉన్నటువంటి తిరువిన్నగర్ మన్నుపిరాన్. ఈ తిరువిన్నగర్ అనేటువంటి ఈ దివ్య దేశంలో నిత్య నివాసం చేస్తూ ఉన్నావా తండ్రి అని. కడల్ గళన్నీ నీ శ్రీపాదాలు తప్ప మత్తత్తోర్గళై, వేరొక రక్షకుడు ఎవరో మత్తోర్గళై, ఇంకా ఎవ్వరు కూడా రక్షకుడును కలవాణ్ణి నేను కాను. మత్తోర్గళై గణిలం ఇలం కాణ్మింగళే, నేను ఇంకొక రక్షకుణ్ణి కలవాడు అని నేను అనుకోను. కావాలంటే మీరు విచారించండి, నాకు రక్షకుడంటే నువ్వే సుమా, త్వమేవ మాతాచ పితా త్వమేవ. అనుర్బృహత్ హ్రస్వ దీర్ఘ ఛాయ ఆతప చరాచరాది
సకల పదార్థంగల్ అన్ని పదార్థాలు. మీరు ఏది చూసైనా సరే స్వామిని మనం ధ్యానం చేయొచ్చు. మన మనస్సు కేంద్రీకరించినట్లయితే మన ఇంట్లోనే, మన దగ్గరే, మన తిరువారాధనలోనే, అక్కడనే స్వామి యొక్క రూపాన్ని దర్శించవచ్చు. మన ఇంట్లో ఉన్న విగ్రహం ఎంత ఉంటుందండి? మన చిటికిన వేలంతా లేదా ఒక అంగుళమంతా విగ్రహాలు పెట్టుకుని ఉంటాం. ఆ విగ్రహంలో అంత పెద్ద పరమాత్మని ధ్యానం చేస్తూ ఉంటాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతరహిత అని స్వామిని ఆ విగ్రహం చూసి మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట భాగవతోత్తములారా. కాబట్టి పరమాత్మ యొక్క రూపం అనుర్బృహత్కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ అని విష్ణు సహస్రనామంలో మనకి చక్కగా పెద్దలంతా కూడా కటాక్షిస్తూ ఉన్నారు వ్యాఖ్యానాల్లో. అటువంటి ఓ స్వామీ, కడల్గళన్నీ నీ శ్రీపాదాలు తప్ప మాకు వేరొక రక్షకుడు కలవాణ్ణి నేను కాదు. నేను ఎప్పుడూ కూడా త్రికరణ శుద్ధిగా నీకే ఉనక్కే నాం ఆల్ సే ఓం అంటాం. మాకు ఎప్పుడు కూడా నీకే దాసులం, మరొక్కరికి మేము దాసులము కాదు అనే స్థితిలో ఉండడాన్ని ఏమంటారు? భరన్యాసం చేయడం అంటారు. స్వామి మీదనే మాకు, ఇంకా ఒకటి మాకు అవసరం లేదు. మత్తొన్న కాణ నాకు ఇంకా ఏమి అవసరం లేదు స్వామి, నీ తిరువడిగల్ సేవించడమే చాలు సుమా, ఆ ఒక్కటి మాకు చాలు. మా తిరువారాధనంతా కూడా నీకు మంగళాశాసనం చేయడం తప్ప వేరే అపేక్ష లేనే లేదు. నీకేం కావాలయ్యా స్వామి అంటే, రేపు మళ్ళీ నీ తిరువారాధన చేసే భాగ్యం కలిగించు. మరి చేసావు కదయ్యా, మళ్ళీ ఇంకా చేసేటువంటి భాగ్యం కలిగించు. పల్లాండి శైపారే, పల్లాండు పాడేటువంటి వాళ్ళు కావాలి అని అండాళ్ తాయారులు ఎందుకు కోరుకున్నారంటే, ఆ పల్లాండు పాడడంలోనే ఉన్న మాధుర్యమంతా ఉన్నది కదా. కాబట్టి మన ఆళ్ళవార్లు, నమ్మాళ్ళవార్లు కూడా, స్వామీ నాకు ఇంకొకరు ఎవ్వరు కూడా రక్షకులు లేరు సుమా, నాకు నీవే. మధురుతే త్వం దయనీయవాన్నచ, నన్ను వదిలిపెడితే నీకు రక్షించదగిన వాడు ఇంకొకడు లేనేలేడు. నాకేమో రక్షకుడు దొరకడు ఇంకొకడు, నీకేమో రక్షింపదగిన వాడు ఇంకొకడు నీకు దొరకడు. మన ఇద్దరికీ ఉన్న సంబంధం విధి నిర్మితమే తదన్వయం, ఇది ఆ విధి చేసిందయ్యా అని యమునాచార్య స్వామి వారు తమ ఆళ్వందార్ స్తోత్రంలో స్వామితో గట్టిగా పోట్లాడారు. నన్ను ఎందుకు రక్షించవు నువ్వు, నేను నీవాడినే కదా. భగవన్ తండ్రి నన్ను వదిలిపెట్టద్దు సుమా, ఒకవేళ నువ్వు వదిలిపెట్టినా కూడా మళ్ళీ నీ పాదాన్నే పట్టుకుంటా. తల్లి పాలు ఇస్తూ ఉంటే ఆ పాలు తాగుతూ పిల్లవాడు స్తన్యాన్ని కొరుకుతాడు, ఆ సమయంలో కోపం వచ్చి వెదవాని కింద పెట్టినా మళ్ళీ వాడు వాళ్ళ అమ్మ కాళ్ళనే పట్టుకుంటాడే, అలాంటి వాణ్ణి నేను. కాబట్టి స్వామీ నువ్వు నాకు సర్వరక్షణ, నిన్ను తప్ప వేరొక్కడు నాకు దిక్కు లేనే లేరు అని ఈ పాశురంలో గట్టిగా ఆళ్ళవార్ల యొక్క అధ్యవసాయం నాయకి చెప్తున్నారన్నమాట. స్వామి ఈయన యొక్క రోషాన్ని, ఆళ్ళవార్ నాయకి యొక్క కోపాన్ని అంతా తగ్గించేస్తున్నారన్నమాట. అన్నిటిలో నేనే ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాను అని, ఇదిగో ఈ తిరువిన్నగర్లో ఇలా వేంచేసి ఉన్నాను అని చెప్పేటువంటి మాధురీయమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు. శ్రీరామచంద్రుడు కూడా, సీతమ్మ తల్లి కూడా మధురమైనటువంటి మాటలు కలిగిందని చెప్పారు సుందరకాండలో. మధురా మధురాలాప కిమాహ మమ భామిని, హనుమా మధురాలాపాలని ప్రసక్తి వచ్చింది కదా. శ్రీకృష్ణ పరమాత్మ ఎంత మధురాలాపంగా ఉంటారో అదేవిధంగా ఆ స్వామి యొక్క అవతార చేష్టలో అన్నీ మాధుర్యాలే. ఆయన నవ్వితే మధురంట, ఆళ్వార్లు చెప్తున్నారు ఆయన ముద్దు మాటలు కలిగినవాడు అని. అన్నీ ముద్దులే, ఆయన నడుస్తున్నా, ఆయన చూస్తున్నా, ఆయన పాడుతున్నా, ఆయన తిరిగిన దాన్నే మధురాష్టకంలో వల్లభాచార్య స్వామి వారు అనుభవించారు. అధరం మధురం, వదనం మధురం, అలా ఆయన భ్రమితం మధురం, హసితం మధురం, హలితం మధురం, ఫలితం మధురం, గోపీ మధుర గావో మధుర, ఏది మధురం కాదండి, మధురాధిపతే అఖిలం మధురం. అటువంటి మాధుర్యం కలిగినటువంటి స్వామి మాటలు కూడా అలాగే ఉంటాయి. ఆయన మాట్లాడేటువంటి మాటల విధానాన్ని కూడా చెప్తున్నారన్నమాట. ముళల్ ముళలైవాయ్ వండువా తుమ్మెదలన్నీ కూడా ఝుమ్మని
ఆ తిరువిన్నగర్ అనేటువంటి దివ్య దేశంలో భగవానుని యొక్క కళ్యాణ గుణాలని అవి మీటుతున్నాయా అన్నట్లున్నాయిట. అటువంటి తిరువిన్నగర్లో తుమ్మెదలు సంచరిస్తూ ఉన్నటువంటి దానిలో నిత్య నివాసం చేస్తున్నటువంటి మా స్వామి యొక్క శ్రీపాదాలే నాకు శరణు శరణు అని మనోవాక్కాయ కర్మల చేత కోరుకుంటున్నారన్నమాట. స్వామి నేను ఎలాంటి వాణ్ణి స్వామి, నా ధర్మనిష్టోస్మి, నా చాత్మవేది, నా భక్తిమాన్, త్వచ్చరణారవిందే అకించనహ, నాకు ఏమీ తెలియదు, అనన్యగతి, వేరొక రక్షణ నాకు లేనే లేదు, శరణ్యా నువ్వే నాకు శరణ ఇవ్వాలి, త్వత్పాదమూలం శరణం ప్రపజ్యే, కాబట్టే నీ పాదాల్లో శరణ వేడుతున్నాను అని ఈ పాశురంలో తెలియజేస్తున్నారు. ఈ పాశురం మనందరికీ కూడా ఆ తిరువిన్నగర్లో ఉన్న పెరుమాళ యొక్క శ్రీపాదమును అనుగ్రహించుగాక. ఆళ్వార్ తిరువడిగలే శరణం. சிறுமை பெருமை குறுமை நெடுமையுமாய் சுழல்வான் நிற்பன மட்டுமாய் அவையெல்லனுமாய் மழலை வாய் வண்டுவாள் திரு நகர் மண்ணு பிரான் கழுகள் நன்றி மற்றோ கடை